ఇక్కడ ఉంటే డేంజర్. పండు ఎంత? 2 రూపాయలండి. రూపాయికి రాదా? రాదండి. ఇదిగో రూపాయి వచ్చిందిగా. ఏదో బేరం. మామా అమ్మాయి పిట్ట పిట్టలాడిపోతుంది మామా. మందులోకి నచ్చుకుందావరా, రాయరా. తింటించావా? మా బోని చాలా మంచిది, పంపించేసి రాయరా. దాసుగడి దగ్గర తీసుకున్న డోస్ చాలేదా? దానికి దీనికి లింకెటే ఈ పిల్ల దాసుగడి తాలూకు. చెల్లమ్మరా, తన్న పోయి కామెంట్ చేస్తారా? ఈ దాస్ ఎవరో పవర్ఫుల్ అనుకుంటా, వాడి దగ్గర ఉంటేనే సేఫ్. పిచ్చి పిల్ల, నువ్వెందుకు ఇటు అయిపోచావు? ఒరేయ్ దాసు, పొద్దున్నే ఏంటే నీగోలా? ఇదిగో చూడు, మంచో చెడో నువ్వు కొట్టుకొచ్చిన కారులో ఈ అమ్మాయి వచ్చేసింది. ఒకసారి ఈ అమ్మాయిని చూడు, ఎవరో ఏంటో చెప్పే పరిస్థితుల్లో కూడా తన లేదు. నాకెందుకని ఈ అమ్మాయిని ఇలా వదిలేసావనుకో, తనని నాలాగే తయారు చేస్తారు. చూస్తుంటే పెద్దింటి అమ్మాయిలా ఉంది. తన పరిస్థితి బాగయ్యేంత వరకు నీ ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకోరా. ఈ ఏరియాలో దాసిల్లే నీకు సేఫ్టీ. ఏంటి ఇక్కడే నువ్వు ఉండబోతున్నావు, అర్థమైందా? ఏమర్థమైందో. సరే సరే, రేపు కొనిస్తాలే వెళ్ళు. ఈసారి పని అంత ఈజీగా అయిపోయింది అనుకున్నా, ప్రాబ్లం ఈ రూపంలో వచ్చిందా? ప్రాబ్లం ఏంట్రా? ఆ అమ్మాయి పిచ్చిది కాదురా. అవునా? ఈ విషయం అమ్మాయి నోటితోనే చెప్పిస్తా? నీ మీదొట్టు. కార్ల దొంగను చూసి కాలనీ అంతా భయపడుతోంది. సార్ నమస్తే. అదే ఏం చేస్తున్నాడు? దొరకాలి. హలో అజయ్. అర్చన దొరకాలి. అన్నా ఏంటి? వాళ్ళిద్దరూ చచ్చిపోయి చాలాసేపు అయిందన్నా. అన్నా కమిషనర్ గారు వచ్చారన్నా. హాయ్ అజయ్. రండి సార్. సరైన టైంకి వచ్చారు. కనీసం వచ్చిన అడ్రస్ కూడా కనుక్కోలేకపోయారు నా కొడుకులు. రిలాక్స్ అజయ్, ఈ విషయం పబ్లిక్ చేస్తే అమ్మాయి ఇంకా జాగ్రత్త పడే అవకాశం ఉంది. అయితే అర్చన ఎక్కడుందో మీకు తెలుసా? అసలు అమ్మాయి హైదరాబాద్ దాటిన దాఖలాలు లేవు. అర్చనను చూసినట్టు ఏ చెక్ పోస్ట్ లోని ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వారం రోజుల నుంచిదే చెప్పారు. నువ్వు ఆగ్రా బాబు. మరి అర్చన సంగతి? అజయ్, అర్చన సెల్ ఫోన్ ఆఫ్ చేస్తుంది. తనకు సంబంధించిన అందరి నంబర్స్ ట్యాప్ చేసి పెట్టాం. ఎవరెవరిని కాంటాక్ట్ చేసినా అర్చన మనకు ఈజీగా దొరుకుతుంది. రైట్, ఇంజక్షన్ ఇవ్వండి. ఏం చేస్తున్నా? ఈరోజు నా స్కూల్ ఫస్ట్ డే కదా, అందుకే గంట కొట్టి దేవుడికి దండం పెట్టుకుంటున్నా. మరి గంట ఏది? ఇక్కడ దేవుడు మాత్రం ఉన్నాడేంటి పిచ్చోడా? నీ గురించి నాకు తెలుసే. టైం పీస్ లా కనిపించే టైం బాంబ్, ఫెరెక్స్ బేబీ లా కనిపించే ఆర్డిఎక్స్. మా కొంపలో ఫిక్స్ అయ్యావు, అందరితో బాగా మిక్స్ అయ్యావు, ఫుల్ గా తింటున్నావు, నన్ను చూసినప్పుడు మాత్రం డల్ గా ఉంటున్నావు. అయినా నిన్ను భరించాను. అరే కొత్త బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇస్తే ఈ పిచ్చి బట్టలు కొని తిక్క వేషాలు వేస్తున్నావు. నీ ఓవర్ యాక్షన్ కి నా రియాక్షన్ త్వరలోనే చూస్తావే. ఏమైందా? నా ధన దేవతలకు దండం. డాడీ డాడీ. ఏంట్రా? ఆ స్పెషల్ వార్డ్ లో 3 సంవత్సరాల నుండి కోమలో ఉన్న పేషెంట్ కి ఆపరేషన్ చేసి అతన్ని బతికించాను. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఇలా ముందుకు రా. ఏంటబ్బా, ఈ నలుగురు మీద ఆధారపడి మన హాస్పిటల్ లో 4 ఫ్లోర్ కట్టించారు. 5వ ఫ్లోర్ ఏమో ఆ పేషెంట్ మీద ప్లాన్ చేశారు, అది కాస్త చెడగొట్టావు. మార్చిరులోంచి మధ్యలో వచ్చిన ఎదవ ఫేస్ నువ్వు. ఎదవ చూడు, పేషెంట్ పైకి ఫోన్ అవ్వకూడదు, అలాగని హాస్పిటల్ లోంచి బయటికి ఫోన్ అవ్వకూడదు. వాళ్ళు బంగారు బాతులు. సార్ డాక్టర్ గారు, చాలా అర్జెంట్ కేసు, చూడండి సార్. అర్జెంటా కాదా అని తేల్చవలసింది మేము. ఎవరి గోలాడిది? మేము ఇప్పుడు ఏం చేయాలి సార్? అలా అడిగారు బాబు. అక్కడ చీఫ్ డాక్టర్ గారు ఉన్నారు, మనం వెళ్ళి కలుద్దాం పదండి. డాక్టర్ గారు, న్యూ అడ్మిషన్ సార్. కౌంటర్ లో క్యాష్ 5000 కట్టి పేషెంట్ ఐసీయూలో జాయిన్ చేసుకోండి డాక్టర్. అదేంటి సార్? పేషెంట్ మొహం కౌంటర్ లో క్యాష్ కట్టిన తర్వాత చూస్తాను నేను, అందుకే ఇప్పుడు చూడాలి. తెలిసిన వారండి, మీరు ఎలా మాట్లాడతారండి? తెలిసిన వారేంటా? పోస్ట్ మ్యాన్ ఊరంతా తెలుసు కదా, ఎలక్షన్ లో నిలబడితే ఎంపీ అయిపోతాడా? మన రిలేషన్ కూడా అంతే.
మీరే ఎలా అంటే ఎలా సార్? ఇంకోలా మాట్లాడమంటావా డాక్టర్? ఈ పేషెంట్ బాడీలో ఉన్న పార్ట్లని మన హాస్పిటల్ కి చెందుతాయని అగ్రిమెంట్ రాయించుకున్నప్పుడు అడ్మిట్ చేసుకోండి. ఇది బాగుందా సార్? మరి అదే అయ్యా, నా బిడ్డ కట్టా ఉందయ్యా. నేను ముందే చెప్పాను తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలి అని. ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు, ఇప్పుడు మినిమం 3 లక్షలు అవుద్ది. అంత డబ్బే ఉంటే ఆపరేషన్ ఎప్పుడో చేయించుకునే వాళ్ళం కదయ్యా. మీరే మనసు పెట్టి నా బిడ్డని కాపాడాలి. అంత డబ్బులు లేనప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనో జాయిన్ చేసుకోవాలి, ఎక్కడ ఎందుకు? గవర్నమెంట్ సర్జన్లు ఎవరు అందుబాటులో లేరు సార్, దయచేసి మీరే ఏదో చేయండి. అయినా మీలాంటి పేదవాళ్ళు కడుపు నొప్పి కాళ్ళ నొప్పి తెచ్చుకోవాలి, కానీ ఇలాంటి కాస్ట్లీ జబ్బులు గుండె జబ్బులు తెచ్చుకోకూడదు తెలుసా? కాస్టర్ కనపడండి. దీని వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను, దీనికి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే. గుడ్ మార్నింగ్ సార్. నన్ను సారా, నేను ఈ హాస్పిటల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ని. ఫ్రెష్ గా కిడ్నీలు ఏమైనా కావాలా సార్? అయ్యి బాబాయ్, కిడ్నీలు ఇడ్లీలో అమ్మేస్తున్నారా? కొన్ని ఊపిరితిత్తులు తీసుకోండి, డిస్కౌంట్ రేట్ నడుస్తుంది, 1 లక్ష రూపాయలే. ఊపిరితిత్తుల మీద డిస్కౌంట్ సేలా? కొన్ని కళ్ళు తీసుకోండి, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ కళ్ళు మీద సార్? టోటల్ గా మనిషి బాడీలో పార్ట్లన్నీ కలిపి ఎంత రేట్ ఉంటాయండి? 50 లక్షలు ఉండొచ్చు. అయ్యి బాబాయ్, మీరు ఒకసారి మా ఇంటి రారా. దేనికి సార్? మా బాబు ఎప్పుడు నన్ను పైసాకి పనికిరాని తిడతా ఉంటాడు. నా బాడీలో 50 లక్షల మెటీరియల్ ఉందని మీరే మా బాబుకి చెప్పాలా. ఆయన కొంటాడా సార్? మా వంశంలో కొని అలవాటు లేదండి, కొట్టేసి అలవాటు ఉంది. మీరు కామెడీ చేస్తున్నారు. ఇంకో 5 నిమిషాలు నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నీ బాడీలో పార్ట్లన్నీ మిస్ అయిపోతాయి. ఎరా, ఏంట్రా డల్గా ఉన్నావు? డాక్టర్ ఏమన్నాడు? 3 లక్షలు అడిగాడు రా. అనుకున్నాను ఈ హాస్పిటల్ పేరు చూడగానే అనుకున్నాను ఆస్తులు మొత్తం రాయించేసుకుంటారు వీళ్ళు. చె, టైంకి ఏదైనా కారు కొట్టేద్దాం ఆర్డర్ కూడా లేదురా చేతిలో. పోనీ మన కాలనీ వాళ్ళని అడిగితే. ఎరా కాళీ, ఒళ్ళు అమ్ముకునే దానికోసం నువ్వు ఇట్ట అడుక్కోవటం ఏంట్రా? వెళ్ళి పని చూసుకో పోరా. అదేమన్నా ఫ్రీగా పడుకుందా దానికోసం డబ్బులు ఇవ్వడానికి? వీలైతే సాయం చేయి, లేకపోతే మానే. ఆ అమ్మాయి చదువుకుంటే నీకన్నా ఎక్కువ సంపాదించేదేమో, ఆమె తన కుటుంబ పరిస్థితులు అలా మార్చాయి. సార్ సార్, మీరు అడిగిన డబ్బు తెచ్చాను సార్. అరే ఏంటయ్యా ఇది, చెట్టు కింద పేకాడు తెచ్చావా చెల్లరా? అంటే మా కాలనీ అంతా తలా చేస్తే పోగాయని డబ్బు సార్. ఏం పోగేసావా? మందులకు కూడా సరిపోదు ఇది. సార్ ఇదిగోండి, ఈ బంగారం కూడా తీసుకుని ఎలాగోలా సరిపెట్టుకోండి సార్, మిగతా డబ్బులు కూడా కట్టే బాధ్యత నా సార్. ఏంటయ్యా, నువ్వేమన్నా సినిమా హీరోవా? సింగిల్ నైట్ లో రిక్షా దొక్కి 3 లక్షలు సంపాదించి ఇచ్చేయడానికి, అయినా చేస్తే దేశానికి నష్టమే లేదు అల్లవాయా. సార్ ఏ కోపం వచ్చిందా? కోపంతో ప్రాబ్లం సాల్వ్ అవ్వు, మెటీరియల్ కావాలి, వెళ్ళి పెట్టరా. బాషా, మీ నాన్న ఫోన్ రా. బోలో బాబా. ఏంట్రా? బాంబే చోర్ బజార్ నుంచి ఫోన్ వచ్చిందిరా, అర్జెంట్ కార్ కావాలంట. ఓకే, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం డాక్టర్. 3 లక్షలు సరిపోతాయా, ఇంకా ఎక్స్ట్రా కావాలా సార్? 3.5 ఉంటే బెటర్. అమ్మాయిని ఏసీ బండిలో హైదరాబాద్ పంపించడానికి దానికి దీనికి ఉంటాయి కదా, మేక్ ఇట్. ఓకే సార్, 3.5 కావాలంటే చిచ్చా, ప్రాబ్లం ఏం లేదుగా. ఓకే థ్యాంక్ యూ. నువ్వేంటిమా అలా అడుగుతావు? ఎక్కువ డబ్బులు కావాలా అని డాక్టర్ని అడిగితే వద్దంటాడా? అంటే అన్నిరా. అరే అంత ధైర్యం ఎక్కడ రా నీకు? ఇందాక కొత్త ఆర్డర్ వచ్చింది కదా, ఎవరి ఎందుకని ఆ డాక్టర్ కార్లో లేపేసా. హలో, కొత్తపేట పోలీస్ స్టేషన్. నేను అప్పో సుప్పోలో డాక్టర్ దళగల నారాయణ మాట్లాడుతున్నాను సార్. మీరా? మీ కారు దొరకగానే నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా సార్. సార్, మా ఆవిడ వస్తే కారు ద్వారా లేకపోతే విడాకులు ఇస్తానంది సార్. అరే నా బెస్ట్ ఫ్రెండ్ మంచి విడాకులు అయ్యారు, ఆయన పురమాయించరా? పోలీసులు మీరు కామెడీ చేస్తే మేము ఎందుకండి ఇక్కడ? అంటే డాక్టర్లే కామెడీ చేయాలని రూల్ ఏమన్నా ఉందా? పోలీసుల్లో కూడా కామెడీ పోలీసులు ఉంటారు మిస్టర్. నేను విడాకులకు ప్లాన్ చేస్తే మా ఆవిడ నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తాండి. వీలైతే ప్రస్తుతానికి ఒక సెకండ్ హ్యాండ్ కార్ అయినా కొనండి, లేకపోతే ఒక సెకండ్ సెటప్ అయినా పెట్టుకోండి. చాలా గొప్ప సలహా ఇచ్చారులేండి, నమస్కారం. ఈ పోలీసులతో పెట్టుకునే పని సార్. సార్ సార్, చిరాకు పడకుండా ఈ సైట్ ఒకసారి చూడండి సార్. ఏంటయ్యా, ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఉంది సార్, కానీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్సే. ఐ హేట్ సెకండ్ హ్యాండ్స్. సెకండ్ హ్యాండ్ అంటే అంత లోకు నీకు? అవును సార్. నీకు పెళ్ళయిందా? లవ్ మ్యారేజ్ సార్. నీ పెళ్ళం కూడా సెకండ్ హ్యాండ్ తెలుసా? సార్ మీరు టూ మంత్గా మాట్లాడతాం సార్. లేదు, కొంతమంది విషయం చెప్తున్నాను. లాజిక్ ఏంటంటే, నీకు పెళ్లి కాక ముందు నువ్వు ఏ ఇలియానో జెని ఇలియానో చేసుకోవాలని కలవకనేవాడివే లేదా? అయితే అలాగే నీ పెళ్ళం కూడా పెళ్లి కాక ముందు నీ దరిద్ర ఫేస్ ఊహించుకోదు కదా. తన శక్తి మేరకు ఏ ప్రభాస్నో, ఏ హృతిక్ రోషన్నో, ఏ యువరాజ్ సింగ్నో ఊహించుకుంటది కదా. అది న్యాయమేగా ఇంతకీ నీకు కారుందా? అర్థమైంది సార్. నాది షోరూమ్ బండి, అయినా దాన్ని కూడా టెస్ట్ డ్రైవ్ పేరుతో ఎవడో డ్రైవ్ చేసి ఉంటాడు, అది కూడా సెకండ్ హ్యాండే అంటారు. అంతే కదా? ఇంతకాలానికి నన్ను బాగా అర్థం చేస్తుంది. ఓకే, నడిచి రండి, కారులో వెళ్ళండి. నడిచేగా వెళ్తున్నా. మీ ప్యాంట్ బాగుంది, డాక్టర్లు కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారా? వీడే కరెక్ట్. నేను వీడేంటి ఖాళీ సిరంజి టైప్ లో ఉన్నాడు, కట్ చేయడం నాకు బాగా తెలుసు. ఏదో మంచి కారు కావాలన్నారుగా, వెళ్ళండి అక్కడుంది. రారా
మన పోయిన రెండు కార్లో కార్లో ఉంది సార్. షడప్, ఎదవా. మనుషులు బోల్ని మనుషులు ఉండరా, కారుని బోల్ని కారులు ఉండవా. మీరు చాలా గ్రేట్ సార్, అందుకే ఇంత పెద్ద డాక్టర్ అయ్యారు. థ్యాంక్ యూ. ఇది చెవరలే మంద ఫోర్డ్, నువ్వు ఆ పక్కన చెక్ చేయి, నేను పక్కన చెక్ చేస్తాను. స్కోడా? ఓపెలా? ఒరే స్కోడారా? కాదు ఓపెల్. పదా ముందుకెళ్ళి చూద్దాం. అరే అట్లాస్ కొత్త కంపెనీ, సైకిల్ తయారు చేసే కంపెనీ, సైకిల్ తయారు చేస్తారా? ఇంతకీ ఏ కంపెనీ కార్ అయ్యా ఇది? అడు గుర్తు పట్టకుండా మనం దుబ్బేసిన కార్ స్టిక్కర్లు అన్ని తీసి అంటించాను. బాగుందా సార్? మీరు కార్ కొనడానికి వచ్చారా, కంపెనీ కొనడానికి వచ్చారా? ఇన్ని డీటెయిల్స్ అడిగితే మేము కార్ అమ్మం సార్. ఫోన్లే బాబు, కోపడకు. ఇంతకీ మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి? 100 kilometers per liter. 100 kilometers అంటరా? 90 మీరు దోస్తే మిగతా 10 చూసుకుంటది. పెన్నా నడవచ్చు కదా, అర్థం చేసుకుని నడవచ్చు కదా. ఇంతకే రేట్ ఎంత బాబు? 3.5 lakhs ఫిక్స్, 2% VAT. కొద్దిగా డిస్కౌంట్ ఏమన్నా? VAT లో డిస్కౌంట్స్ ఎవరు? ఆ VAT అంత ఆలోచిస్తారేంటి? లేబర్ ఛార్జులు, కంటైనర్ ఛార్జులు కష్టం సార్. కార్లు కంటైనర్లో తెస్తారా? తెలియకుండా తేవతా, తెలియకుండా దొంగ. సార్ సార్, కారు పాడవకూడదని. అది వ్యాపార లక్షణం అంటే. ఆ ఏదిరా డబ్బేది, ఇదిగో మనం అనుకున్న 3.5 lakhs. డబ్బేంటి సవాల్కం కొడుతుంది, పెద్ద హాస్పిటల్ డబ్బు కదా. సరే ఇదిగో ఈ రోజు నుంచి ఈ కారు మీదే. ఓహో, అచ్చం నా కారులో కూర్చున్నట్టే ఉంది. నా కారు అయితే ఈ స్పీడోమీటర్ దగ్గర మా ఆవిడ ఫోటో ఉండాలి కదా. మా ఆవిడ ఫోటో? రే ఇది నా కారే. మేం కూడా అదే అంటున్నాం సార్, ఇది మీ కారే. మీరు అనుకునే ఆ టైప్ నా కారు కాదు, ఇది నా ఒరిజినల్, నా ఓన్. ఇదిగో చూసుకోండి, ఆక్షన్ లో ఉన్నాను సార్, సి బుక్ రిజిస్ట్రేషన్, చెక్ చేసుకోండి. అవునరా, నా కారు దుబ్బేసి నాకే అమ్మేశారు, వాళ్ళకు రుచిష్ట పడిపోద్ది. అయ్యి బాబాయ్, కారు దుబ్బే తురుశిక్ష. ఇది ఏమండే, ఈ విషయం దొంగలా తెలిసిందనుకో మీ కారు మళ్ళీ దుబ్బేస్తారు. దెబ్బకి రెండు కార్లు రా. ఆ డాక్టర్ మిమ్మల్ని చాలా కష్టపెట్టాడు కదా, వాడికి బాగా బుద్ధి చెప్పావు, అందుకే నా తరఫున ఈ కాలీఫ్లవర్. ఇది పిచ్చిది కాదు రోయ్, దీని దెబ్బకు చాలా మంది పిచ్చోళ్ళు ఉంటారు. డాక్టర్ గారు, మా తమ్ముడు పరిస్థితి చెక్ చేయని బొమ్మ. రేయ్ మీ బావ ఎక్కడరా? ఏరా, నీ ఆటోకున్న 3 చక్రాలు ముందుకెళ్ళకపోతే నీ 4 వేళ్లు నోట్లోకెళ్ళవురా. నీకెందుకు రా సమ్మెలు, నీ వల్ల గవర్నమెంట్ కి ప్రాబ్లం. ఇదిగో ఒక యువజన నాయకుడిగా చెప్తున్నాను, సమ్మె మానేయండి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయన్న, మీటర్ విషయంలో మా వాళ్లకు న్యాయం చేయాలని సమ్మె చేస్తున్నాను. ఏం పెద్ద బెదిరిస్తున్నావు, ఏం చేస్తావు? ఇప్పుడు నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. నీ స్థానంలో నేనున్నా ఇదే చేసేవాడిని, కానీ గన్లో గుళ్ళున్నాయో లేదో చూసుకొని చేసేవాడిని. నేను నమ్మను, గన్లో గుళ్ళున్నాయి, కళ్ళు గుళ్ళున్నాయి. అయితే కాల్చి చూడు, గుండ్లుంటే నేను చస్తాను, లేకపోతే నువ్వు బతకవు. రేయ్, ముందు నిన్ను బెదిరించొద్దేద్దాం అనుకున్నావురా, కానీ నువ్వు అన్నకే రివాల్వర్ గురిపెట్టి పెద్ద తప్పు చేశావు. అన్నా తప్పు అయిపోయిందన్నా, నన్ను క్షమించన్నా, క్షమించన్నా, మీరైనా మాకు న్యాయం చేయాలన్నా. గుళ్ళు లేవంటే నమ్మేయడమేనా? చెప్పేవాళ్ళు 100 చెప్తారు, నీ బుద్ధి ఏమైందిరా? అర్చన ఎలా ఉంది? ఇతను చాలా ఓవర్ గట్టకు తీసుకున్నాడు. ఇతను మీకు దక్కాలంటే అర్చన అనే అమ్మాయినైనా తీసుకురండి, లేదా మీకు తమ్ముడే పుట్టలేదనుకోండి. వస్తానండి. ఎవరో దారుణంగా తలుచుకుంటారు. లుంగి ఇక్కడే ఉండాలి. ఏయ్ దాసు రాబే. ఏ నన్నే? నిన్నే రా, దా. ఏదో తేడాగుంది. చెప్పండి మినీ ఐశ్వర్య రాయ్ గారు. ఏ రా, ఎటకారా? అబ్బబ్బే, మీ పేరు తెలియదు కదండి, అందుకనండి. నా పేరు తాగిన కంట్రోల్లో ఉందంటే రెగ్యులర్ గా తాగుతున్నాం. అయినా లేడీస్ తాగడం మొదలు పెట్టాక సిగరెట్లు మందు రేట్లు బాగా పెరిగినాయి. ఏం లేదండి. చెప్పు ఏంటో. నేను చేసేది తప్ప, అజయ్ గారు చేసేది తప్ప. అజయ్? మధ్యలో ఈడెవడు?
క్వశ్చన్ సమాధానం చెప్తావు, కొట్టానన్న. ఓహో, తప్పైపోయిందిలే. సరే క్షమించను పో. మాయమ్మే చెప్పు, నేను చేసింది తప్ప, ఆ అజయ్ చేసింది తప్ప. తాగుంది కాబట్టి తాళం వేస్తేనే బెటర్. ఆ వాడు చేసిందే తప్పులే. కాదు, అయ్యో నేనే తప్పు చేసా. అవునా? ఇప్పుడు ఎన్నో నెలలు అమ్మాయి. ఏంరా కూసా, నువ్వు చెప్పే తప్పు జరిగి ఎన్ని నెలలు అయిందని? అది అనవసరం. చెప్పు, నేను కరెక్టా, అజయ్ కరెక్టా? నువ్వు అన్నట్టు వాడే కరెక్ట్ ఏమో. కాదు, నేనే కరెక్ట్. సరేలే, నువ్వే కరెక్ట్. అది అయినా అరే, దొంగలు చాలా భయంకరంగా ఉంటారు కదా, నువ్వేంటి బుద్ధిమంతుడా, స్టైల్ గా ఉన్నావు. నేనేమైనా కన్నాలేసే దొంగనా? కార్ల దొంగలు అండి, ఈ మాత్రం అయినా ఉండాలి కదా. ఏదేమైనా నువ్వు చేసేది షోరీ షోరీ.